Uncle. వెల్కమ్ టు 77 టీవీ ప్రతి అక్షరం ప్రజాపక్షం. నా పేరు ఆరావళి. ఘనంగా లోకేష్ జన్మదిన వేడుకలు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువ నాయకుడు నారా లోకేష్ జన్మదిన వేడుకలు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కేంద్రంలో మాజీ జీసీసీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వివి ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యకర్తలు అభిమానుల మధ్య అత్యంత అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా జన్మదిన వేడుకలు పురస్కరించుకుని కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎంవివి ప్రసాద్ మాట్లాడుతూ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర అధికారి పార్టీ గుండెల్లో రైలు పరిగెత్తించి విజయవంతం చేసి చరిత్ర సృష్టించారని ఆయన కొనియాడారు. ముఖ్యంగా యువతీ యువకులకు నేనున్నానంటూ భరోసానిస్తున్న నాయకుడు నారా లోకేష్ అని ఆయన అన్నారు. అలాగే ఈ అరాచక అవినీతి పరిపాలన నుంచి విముక్తి పొంది రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, నారా చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్పంచ్ మాకాడ బాలరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు మొట్టడం వీరయ్య దొర, అనిశెట్టి నాగేశ్వరరావు, వాసం రాము, ఉప్పల రాజేషు, పునిశెట్టి మల్లికార్జునరావు, కె దేవుడమ్మ, సాలపరెడ్డి వరహాలమ్మ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మా యువ నాయకుడు నారా లోకేష్ గారు మరి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో కాదు అనేకమైనటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారు కూడా ఈరోజు లోకేష్ గారు బర్త్డే సెలబ్రేషన్ చేయడం జరుగుతుంది. మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కుమారుడుగా మరి ఈరోజు నారా లోకేష్ గారు పాదయాత్ర చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లే తరుణం, అలాగే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి యువకుల కోసం అహర్నిశలు కష్టపడినటువంటి నారా లోకేష్ గారికి సంపూర్ణ ఆరోగ్యం, అలాగే అన్ని విధాలుగా కూడా ఆ భగవంతుడు అండదండగా ఉండాలని, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరం కూడా కోరుకుంటూ, మరి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి పరిపాలనలో భాగంగా ఆయన పాదయాత్ర చేసి ఎక్కడికక్కడ సుదీర్ఘంగా ఉన్నటువంటి సమస్యలు తెలుసుకుని ఆ సమస్యల పరిష్కార దిశగా ఆయన యాత్ర చేసినప్పుడు, ఈరోజు గవర్నమెంట్ ఆ రోజు భయభ్రాంతలు చేసి ఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజా శ్రేయస్సు కోసం యువకులకి, యువతకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఒక ఆశయంతో మరి నారా లోకేష్ గారు పాదయాత్ర విజయవంతం చేశారు. ఆ రోజు రేపు రానున్న గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వస్తుంది. ఈరోజు జగన్ గ్రాప్ పూర్తిగా పడిపోయింది. ఆయన ఇచ్చిన హామీలు విస్మరించడం, ఆయన ఏ పని చేయలేనటువంటి పరిస్థితి క్లియర్గా ప్రజలు గమనించారు. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పేసి ఈరోజు అందరూ కూడా వేసి చూస్తున్నటువంటి తరుణం. అందులో ఈరోజు నారా లోకేష్ గారు ఏదైతే పాదయాత్రలో సాధక బాధలు అన్ని విషయాలు క్షుణ్ణంగా పేదవాడు, రైతులు, కార్మికులు, కర్షకులు, అలాగే ఉద్యోగస్తులు, అలాగే చదువుకున్నటువంటి విద్యార్థులు, గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఆయన్ని కలడం జరిగింది. వాళ్ళకున్నటువంటి బాధలు ఆయన తెలుసుకోవడం జరిగింది. రేపు గవర్నమెంట్ వచ్చిన మరుక్షణం ఆ పిల్లలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చా కానివ్వండి, ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళ టీఏడిఎల్ విషయంలో కానివ్వండి, అలాగే రైతులకు సరైనటువంటి విత్తనాలు కానివ్వండి, గిట్టుబాటు ధర కానివ్వండి, అవి కానివ్వండి, కార్మికులు, కర్షకులు అందరికీ కూడా న్యాయబద్ధంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తారని పూర్తిగా విశ్వసిస్తూ, రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడం తథ్యం, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి కలయిక కూడా ఈ రాష్ట్రంలో మళ్ళా కుర్రవాళ్ళకి అందరికి కూడా ఉత్తేజం కలిగింది. వాళ్ళిద్దరు సమక్షంలోని ఉమ్మడి గవర్నమెంట్ ఏర్పాటు చేయడం సత్యమని చెప్పేసి ఈ జవాముఖంగా ఈ మరి లోకేష్ గారు పుట్టినరోజు వేడుకల్లో జరుపుకున్నటువంటి మా కార్యకర్తలకు అందరికీ కూడా మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. డబ్ల్యూసీబీ టీవీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.